हाई फ्रेंड्स वेलकम टू माय चैनल रेसीपी वे कवल पुलिस दी रक प्रिपेर चुस्कुद अंतना मुझे मैं चाने फस्ट टाइम चूसते मैनल सब्सक्रेबा नचते लाइक चेक शेर चयी इंका रेसीपी वेलिपदा कला पेको टू स्पून वरक आईसकोली इला आईक दाँटो रेन सैज उल्लपयको कटे वीट गोलडन कलर वरकू आई फ्राई चुस्काली चूसर कदा फ्रेंड्स ఈ రకంగా ఆనియన్స్ అనేవి మనకి గోల్డెన్ కలర్ లోకి వచ్చేసాయి ఇప్పుడు ఇందులోకి నేను రెండు పెద్ద సైజ్ టమాటాలను కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు వీటిలోని మనం ఒక పిడికిడి కొత్తిమీరను కూడా మనం యాడ్ చేసుకోవాలి ఇందులోకి 1 స్పూన్ salt కూడా మనం యాడ్ చేసుకోవాలి అలాగే కారం 1 స్పూన్ కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి కూడా మనం యాడ్ చేసుకున్న తర్వాత దీని మూత పెట్టి దగ్గరగా మగ్గనిద్దాం చూసారు కదా ఇప్పుడు బాగా మగ్గిపోయింది ఇలా మగ్గిన దాన్ని శుభ్రంగా కలుపుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న కవ్వలను కూడా మనం ఈ యొక్క టమాటాలను అన్నిటిని కూడా బాగా కలుపుకున్నాం కదా అందులోకి మనం దీటిని యాడ్ చేసుకుందాం ముందుగా ఇందులో కొన్ని పచ్చిమిరపకాయలు ఒక 5 పచ్చిమిరపకాయలు నేను తీసుకున్నాను దీని శుభ్రంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చేపలను కూడా యాడ్ చేసుకుందాం చూసారు కదా మొత్తం కవ్వాలను అన్నిటిని కూడా నేను యాడ్ చేసుకొని ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వరకు నేను యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని శుభ్రంగా కలుపుకోవాలి గరిటె పెట్టడం వల్ల చేపలు అనేవి తొందరగా ఇరిగిపోతాయి కాబట్టి గరిటె పెట్టకుండా జస్ట్ అలా కదుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి చూసారు కదా ఇలా ఈ రకంగా ఉడికిపోయిన దాంట్లో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పులుపుని నేను యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఇంకొక 15 మినిట్స్ వరకు మనం మరగనిస్తే ఆ పులుపు అనేది కూడా బాగా అబ్జర్బ్ అయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా బాగా మరిగిపోయింది ఇప్పుడు మనకి ఎంత టేస్ట్ అయిన కవ్వల పులుసు రెడీ అయిపోయింది చూసారు కదా ఈ రకంగా గార్నిష్ చేసుకుంటే కొత్తిమీరతో మనకి ఎంత టేస్టీ అయిన కవ్వల పులుసు రెడీ అయిపోయింది థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్